ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతుట ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. నీట్ 2024 రిజల్ట్స్ విడుదలైనాయి. మరి ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్, వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. కేటగిరీ వైజ్గా నీట్ 2024లో కట్ ఆఫ్ స్కోర్ మరి చూద్దాం, వాటి యొక్క వివరణ కూడా పూర్తిగా పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, కేటగిరీ పర్సంటైల్, కట్ ఆఫ్ పర్సంటైల్, క్వాలిఫైయింగ్ నీట్ కట్ ఆఫ్ స్కోరు, ఇది 2024, ఇది 2023. దాదాపుగా ఈ సంవత్సరం నీట్ 2024 ఎగ్జామ్ 24 లక్షల దాకా విద్యార్థులు రాశారు. మరి ఆ విద్యార్థుల్లో ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి వచ్చేసి నీట్ కట్ ఆఫ్ స్కోరు 720 to 164, 720 నుంచి 164 దాకా, అంటే వాళ్ళకి కట్ ఆఫ్ స్కోరు 164. సో 164 నుంచి 720 లోపల ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి 164 అవుతుంది. ఇకపోతే ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఓబీసీలో నాన్ క్రిమిలేయర్, 8 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్నట్లయితే వాళ్ళే నాన్ క్రిమిలేయర్ అంటాము. వీరికి కట్ ఆఫ్ మార్క్స్ 163 నుంచి 129 లోపల ఫిక్స్ చేసుకోవాలి. సో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి 129 అవుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఈ సంవత్సరం 164 అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి 137, అంటే పెరిగింది. ఇప్పటికి ఈ సంవత్సరానికి 2024కి కట్ ఆఫ్ స్కోర్ పెరిగింది. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కానీ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 107 ఉంటే ఈ సంవత్సరం 129 దాకా ఉంది. ఎస్సీ కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే సేమ్ 160 నుంచి 129 దాకా, సో కట్ ఆఫ్ వచ్చేసి 129 అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 107, అంటే పెరిగింది బాగా. నెక్స్ట్ ఎస్టీ కూడా సేమ్ అదేవిధంగా 160 నుంచి 129 దాకా కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. సో ఇక్కడ 129 అయితే 2024లో 129 ఉంటే, అదే 2023లో 107 వరకు ఉంది. లేకపోతే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ విద్యార్థులకు వచ్చేసి ఓసీలో, ఓసీ అంటే జనరల్ కేటగిరీ, 163 నుంచి 146 దాకా ఉంది కట్ ఆఫ్ స్కోరు. సో ఇక్కడ 146 కట్ ఆఫ్ స్కోర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 2023లో 121 ఉంది. లేకపోతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పీడబ్ల్యూడీ అంటే ఓబీసీలో 8 లాక్స్ వరకు, 8 లాక్స్ లోపల ఉన్నటువంటి శాలరీ సంవత్సరానికి విత్ పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 145 నుంచి 129 దాకా ఉంది. 129 అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి వీళ్ళకి కట్ ఆఫ్ స్కోరు 107. ఎస్సీ పీడబ్ల్యూడీ సో సేమ్ వాళ్ళకు కూడా సేమ్, ఎస్టీ పీడబ్ల్యూడీ ఎస్టీ కమ్యూనిటీ విత్ పీడబ్ల్యూడీ సో వాళ్ళు కూడా సేమ్ అన్నమాట. ఈ విధంగా గతం 2023 కట్ ఆఫ్ స్కోర్తో చూసినట్లయితే 2024 యొక్క కట్ ఆఫ్ స్కోరు బాగానే పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం నీట్ ఆల్ ఇండియా కోటా కానీ స్టేట్ కోటా కానీ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ స్కోర్ వచ్చి ఉండాలి, మార్కులు వచ్చి ఉండాలి, లేకపోతే అప్లై చేయలేము, ఎలిజిబిలిటీ ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదర్ డెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్.